ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డల తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు వేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. అమ్మా ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే ఎంత తల్లి? డ్వాక్రా సంఘాలు ఉన్నారు చెప్పాలి కదా తల్లి. ఇద్దరుతే ఎంత? 30,000. ముగ్గురు అవుతే ఎంత? 45,000 రూపాయలు ప్రతి ఏడ మీ అకౌంట్ వేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా ఆరో హామీ ఏంటి తల్లి? ఆరో హామీ ఏంటి? ఆరో హామీ ఏంటమ్మా? తెలుగింటి ఆడపడుచులు, మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మేము కల్పించబోతున్నామని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నా. అమ్మా మీ ముందర అయ్యగారు మీరు ఆగాలి, మీరు ఆగాలి ప్లీజ్, మీరు ఆగాలి. నేను మారుతున్నా, మీరు ఆగాలి. 5 నిమిషాలు మీరు ఓపిక లేకపోతే ఎట్లా స్వామి? 5 నిమిషాలు ఓపిక పెట్టండి స్వామి. నువ్వు మాట్లాడుతున్నా 5 నిమిషాలు అనా ప్లీజ్ తమ్ముడు ఆగమ్మా, ఆగమ్మా 5 నిమిషాలు మాట్లాడింది అమ్మా. అన్నగారు 5 నిమిషాలు ఓపిక పెట్టండి, నా స్పీచ్ పూర్తి అవ్వలేదండి, మీరు తొందర పడుతున్నారు. దయచేసి 5 నిమిషాలు ఓపిక పెట్టండి, స్పీడ్ ఎక్కువ తమ్ముడిది. దేవరాజు గారు రాజకీయాలు నాకు తెలుసు, నేను చూసుకుంటానే కదా, ఎందుకు కంగారు పడుతున్నాను? కంగారు పడుతుంది, నేను చూసుకుంటానే కదా. మా బీజేపీ మిత్రులు ఆవేశపడుతున్నాను, వాళ్ళకి చెప్తున్నా ఎందుకు కంగారు, అన్ని విషయాలు చెప్పాలి కదా, పూర్తవులే కదా స్పీచ్. తమ్ముడు ఒక్క నిమిషం, ఆరో హామీ మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. అమ్మారు ఇక్కడున్న మైనార్టీ సోదరులందరూ ఒక్క విషయం ఆలోచించాలమ్మా. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది, ఆయన కూడా ఆనాడు దుల్హన్ పథకం ఇచ్చాం, రంజాన్ తోఫా ఇచ్చాం, ముస్లిం సోదరులు విదేశాలకు వెళ్లి చదవాలంటే విదేశీ విద్య ఇచ్చాం, రంజాన్ మాసం వస్తే ఏకంగా మసీదులకు రంగులు వేసాం కూడా తెలుగుదేశ ప్రభుత్వం ఆనాడు డబ్బులు ఇచ్చింది. అంతేగా తల్లి, ఇమామ్ మోజములకి గౌరవ వేతనం కూడా ఆనాడు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇస్తాం జరిగింది తల్లి. ఈ సభాముఖం మిమ్మల్ని అడుగుతున్నా తల్లి, ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీ సోదరులు ఒక్కగానొక్క పని చేశారా? రంజాన్ తోఫా ఇచ్చారా? దుల్హన్ ఇచ్చారా? విదేశీ విద్య ఇచ్చారా? కనీసం మసీదులకి రంగులు వేసినాక డబ్బులు ఇచ్చారా తల్లి? ఆలోచించమను అమ్మా. ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటే మహాపాపం, అలాంటిది ఈ ప్రభుత్వం వేధింపుల వల్ల మనం చూసాం. నంద్యాలలో ఒక కుటుంబం మొత్తం, అబ్దుల్ సలాం అయిన కుటుంబ సభ్యులు మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు. పలవనేరులో మిస్బా అన్న బిడ్డ 10వ తరగతి పాప ఏకంగా ఈ ప్రభుత్వం వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మన అందరం చూసాం. అందుకే తల్లి ఇప్పుడు వస్తున్నారు వైకాపా నాయకులు, సిఏఏ గురించి మీకు చెప్తున్నారు తల్లి. అబద్దాలు ప్రపంచం చుట్టుకుని వచ్చే లోపల నిజం గడప దాటదు అంటారు, నిజమేంటో తెలుసా తల్లి? ఈ సిఏఏ బిల్లుకి మద్దతు తెలిపింది వైకాపా పార్టీ ఎంపీలు జగన్మోహన్ రెడ్డి గారు పక్క నుంచినే, విజయసాయి రెడ్డి గారు. మళ్ళీ ఆనాడు తెలీదా ఎన్ని మాటలు అంటే అబద్దాలు చెప్తున్నారు, కావాలని మన మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే మైనార్టీ సోదరులందరూ తెలుపుతున్నా, ఎన్డీఏలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎక్కడ మైనార్టీ సోదరులు ఉన్నా వాళ్ళని గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను అందరికీ చెప్తున్నాను. అమ్మా ఈ పొత్తు ఆంధ్ర రాష్ట్రం కోసం చేసిన పొత్తు, ఈ ప్రభుత్వం 12,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. రేపు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం చాలా చాలా అవసరం. అందుకే చంద్రబాబు నాయుడు గారు పవన్ అన్న కలిసి ఈరోజు పొత్తులో చేరటం జరిగింది. అందుకే మిమ్మల్ని అందరూ కోరుతున్నా, మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించండి. వేదిక మీద ఉన్న సభ్యులందరినీ, ఎవరైతే కంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎన్డీఏ అలయన్స్ బలపరిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ భారీ మెజారిటీతో గెలిపించి శాసనసభకి పంపించాలని ఈ సభలో మిమ్మల్ని కోరుతున్నా. ఇంకా ఎంపీగా ఆగు తమ్ముడు, అన్నకన్నా నువ్వే స్పీడ్ ఉన్నావా? ఆరు అడుగులు అందగాడు. 2014లో నర్సరావుపేట ఎంపీకి పోటీ చేయాలని వచ్చారు,
కానీ ఆనాడు కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయాం. వెళ్ళి 5 కంపెనీలు స్థాపించి అద్భుతంగా సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్ అయ్యాడు, ఒక అద్భుతమైన పారిశ్రామిక వెత్తారు అని చెప్తా ఉంటా. మీ ఆశలో సగం భాగం తెలుగుదేశం పార్టీకి రాయాలి. ఆనాడు టికెట్ ఇవ్వలేకనుకనే ఈరోజు ఇంత సక్సెస్ వచ్చింది మీలో. కానీ మళ్ళీ తిరిగి వచ్చారు. ఆనాడే చెప్పా అన్న, ఎందుకు మీకు ఈ ఎండలు, ఈ చౌంట మీకు అవసరమా, ఈ దుమ్ములో మీకు అవసరమా, ఇండైరెక్ట్ ఎన్నికలు వెళ్ళండి మీరు బాగా సక్సెస్ అవుతారని చెప్పా. లేదు, ప్రజలకి సేవ చేయాలి, గుంటూరు పార్లమెంట్ రూపురేఖలు మార్చాలని ఈరోజు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థిగా మీ ముందల నుంచుంటున్నారు. అందుకే ఎంపీగా కూడా పెమ్మసాని చంద్రశేఖర్ గారిని భారీ మెజార్టీ గెలిపించి శాసనసభకు క్షమించాలి, పార్లమెంట్ కి పంపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. ప్రతి స్పీచ్ లో వైసీపీ ఆంధ్ర రాష్ట్రమే ఖాళీ చేసి పార్పే పరిస్థితి తొందరలో రాబోతుంది. ఎర్ర బుక్ చూసి వాళ్ళు ఆల్రెడీ వణుకుతున్నారు. అన్నగారి పైన మొదటి కేసు పడిందని, అరే నా పైన ఎన్ని కేసులు తెలుసు ఇప్పుడు? అరే మరీ అది లేదు, మొన్నటి వరకు 22 కేసులు అన్నా. మొన్న అఫిడవిట్ వేయాలని ఎస్పీలు అందరు రాశా, బంపర్ కు ఉచితంగా 2 ఎక్స్ట్రా కేసులు ఇచ్చారు. 24 కేసులు ఉన్నాయండి నా పైన. అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది, ఎస్సీఎస్టీ కేసు ఉంది నా పైన. ఎందుకు భయపడతాం? పాదయాత్ర చెప్పా వైకాపా నాయకులకి, లోకేష్ తగ్గేదే లేదు. అరే బాంబులకే భయపడింది కుటుంబం మాది. వీళ్ళు పెట్టే చిల్లర కేసులు మనం భయపడతామా? వడ్డీ వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభముగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తాను.